నెల్లూరు జిల్లా కేంద్రంలో కొత్తగా ముస్తాబవుతున్న మార్కెట్ యార్డులో దారి మధ్యలో ప్రమాదవశాత్తుగా కనిపిస్తున్న లిటిల్ ట్యాంక్ రంధ్రాలు. తెలుగుదేశం పార్టీ 36 అవిర్భావం పురస్కరించుకుని వనపర్తి జిల్లా కేంద్రంలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర జెండా ఆవిష్కరించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేయడం జరిగింది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్న నందమూరి తారక రామారావు గారు ఆత్మగౌరవంతో ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆనాటి ఆత్మగౌరవానికి భంగం కలగకుండా ఇవాళ మిగిలినటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆత్మవిశ్వాసంతో ముందు కొనసాగి బడుగు బలహీన వర్గాల కార్మిక కర్షకుల విద్యార్థి మేధావుల పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని కూడా తెలుగుదేశం పార్టీలకు సందర్భంగా పిలుపునిస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సమూలంగా నాశనం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ కొన్ని రాజకీయ పార్టీలు కంకణం కట్టుకున్నాయి. వీటిని తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు కొత్త కాదు. ఇవాళ తెలుగుదేశం పార్టీ కొనసాగుతుందంటే అది పేదల పార్టీ కాబట్టి, బడుగు బలహీన వర్గాల పార్టీ కాబట్టి, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినటువంటి పార్టీ కాబట్టి, తెలుగుదేశం పార్టీ కాబట్టి. తెలుగుదేశం పార్టీ కాపాడుకున్నప్పుడే ఈ తెలంగాణ రాష్ట్రం కానీ తెలుగు రాష్ట్రాలు రెండు కూడా సుభిక్షంగా ఉంటాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి శ్రేణులు నాయకులు మొక్కవని ఆత్మస్థైర్యంతో ఇవాళ తెలుగుదేశం పార్టీని కాపాడుకొని భావితరాలకు ఒక మంచి ఉద్దేశాన్ని మనం కల్పించాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ, ఎవరు కూడా తెలుగుదేశం పార్టీని నాశనం చేసే పరిస్థితి లేదు. తెలుగు ఎవరైతే తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళు వాళ్ళే రాజకీయంగా కనుమరుగైపోయిన తప్ప తెలుగుదేశం పార్టీకి ఏం కాదని కూడా సందర్భంగా తెలియజేస్తూ, అందరికీ ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఘనంగా నివాళులర్పిస్తూ, వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందంటే ఆ రోజు పేద ప్రజలకందుక ఈ తెలుగుదేశం పార్టీ కూడు గూడు నీడ అనే నినాదంతో ఈరోజు తెలుగుదేశం పార్టీని ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు మార్చి 29 1982లో నిర్మించడం జరిగింది. వనపర్తి మండలం కిష్టగిరి గ్రామంలో గొర్రె కుర్మలకు గొర్రెలు పంపిణీ చేసిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగరెడ్డి నిరంజన్ రెడ్డి. ఇది ఎవరు యూనిట్? తిరుపతి సార్ దగ్గర నుంచి తీసుకుంటారా? కాసుకుంటా సార్, ఎవరు వాళ్ళే సపరేట్. ఎబ్బేర్ మండల కేంద్రంలోని మాస్టర్ మైండ్ స్కూల్లో గురువారం ఫేర్వెల్ పార్టీ నిర్వహించారు. అందులో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ వల్ల దళిత, బహుజన, బడుగు, బలహీన సామాజిక వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని ఏఐసీసీ కార్యదర్శి, వనపర్తి శాసనసభ్యులు డాక్టర్ జిల్లల చిన్నారెడ్డి అన్నారు. శుక్రవారం 10:30 మదనాపురంలో కేటీఆర్ డబుల్ బెడ్రూమ్ నిర్మాణములకు శంకుస్థాపన,
తర్వాత జెడ్పీహెచ్ఎస్ లో 12,000 మందితో సభ. గ్రామం రాతనగరం రోడ్డు అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామి జన్మదిన సంబరాల సందర్భంగా ముందు రోజు అయిన ఈ రోజు అయ్యప్ప స్వామి కలశ పూజ చేసి బ్రాహ్మణులకు ఆశీర్వాదం శాల్వాతో సన్మానం స్వీకరించిన తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి జీవితంలో ప్రతిరోజు సైన్స్ ఉపయోగం చాలా అవసరమని జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి అన్నారు. ఈ సందర్భంగా విద్యను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, మనం ప్రతిరోజు ప్రతి నిమిషం సైన్స్ ను వినియోగిస్తున్నామని, అందువల్ల ప్రతి అంశాన్ని సైన్స్ తో ముడిపెట్టాలని సూచించారు. వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల శంకుస్థాపన ప్రారంభోత్సవాల నిమిత్తం రాష్ట్ర ఐటీ మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె తారక రామారావు ఈ నెల 30వ తేదీన వనపర్తి జిల్లాకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి ఒక ప్రకటనలో తెలిపారు. వనపర్తి రోడ్ల వెడల్పు గురించి తెలంగాణ మంత్రి కేటీఆర్ మన ప్రకటిస్తారని తెలంగాణ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ నిరంజన్ రెడ్డి చెప్పారు. వనపర్తిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, వనపర్తిల రోడ్ బాధితులకు న్యాయం చేస్తామని, అందరికీ అనుకూలంగా నిర్ణయం ఉంటుందన్నారు. మిషన్ భగీరథ పైప్ లైన్ ద్వారా నీటిని మంత్రి కేటీఆర్ విడుదల చేస్తారని ఆయన తెలిపారు. 5 కోట్ల రూపాయలతో నిర్మించే టౌన్ హాల్ నిర్మాణానికి, సీసీ రోడ్లు కాలువల నిర్మాణానికి మంత్రి పూజ చేస్తారని చెప్పారు. మార్నింగ్ ఒకసారి ప్రెస్ మీటింగ్ అందరినీ ప్రింట్ చేయాలి, ఎలక్ట్రానిక్ లోకల్ నుంచి మొదలు పెడితే జిల్లా స్టాఫర్ల వరకు అందరినీ ఒకసారి పర్సనల్గా ఇన్వైట్ చేద్దామనే ఉద్దేశంతో పెట్టినాయి. నా పర్సనల్ ఇన్విటేషన్ మీ అందరికీ ప్రభుత్వ పక్షాన కార్యక్రమాల అన్నింటినీ కూడా కవర్ చేయడం కోసం, అదేవిధంగా సాయంత్రం బహిరంగ సభకు పార్టీ పక్షాన ఆహ్వానిస్తున్నాను. అందరూ కూడా ఆధారై కవరేజ్ను మీ మీ పరిమితుల మేరకు మీరు చేయగలరని విజ్ఞప్తి. మనకు రేపటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో గౌరవ మంత్రి శ్రీ కేటీఆర్ గారు పురపాలక శాఖకు సంబంధించి, అదేవిధంగా ఆయన ప్రతి ఆయన వస్తున్న సందర్భంగా ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించిన పనులను చేర్చండి. ప్రతిష్టాత్మకమైనటువంటి మిషన్ భగీరథ కార్యక్రమాన్ని రేపు ప్రారంభించుకుంటున్నాను. అదేవిధంగా గ్రామీణ ఆవాసాలన్నింటి ఉద్దేశించినటువంటి మిషన్ భగీరథతో పాటు వనపర్తి పట్టణానికి ఉద్దేశించినటువంటి వాటర్ గ్రీడ్ పనులు, పట్టణంలో పూర్తి కావాల్సిన పనులకు కూడా రేపు వారు పూజ చేస్తారు. గ్రామాలకు పోయినటువంటి నీళ్ళనేమో ప్రారంభిస్తారు. మిషన్ భగీరథ ప్రారంభమైపోయింది. టోటల్ 3% పనులు కంప్లీట్ అయిపోయినాయి ఆల్రెడీ మిషన్ భగీరథ నిన్నటికి. రేపటికి అది 96-97% చేరుతుంది. మిగిలిన 2-3% అనేది ఒక 2-3 రోజుల పనే, 2-3 మిగిలిపోయినటువంటి ఆవాసాలు అంతే, ఆ మేరకే ఉంటుంది. సో అది మనం రికార్డు సమయంలో ఈ పనులు పూర్తవుతున్నటువంటి సందర్భంగా ఆ శాఖ అధికారులకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. అదేవిధంగా ప్రజలందరికీ కూడా ఈ మొత్తం ఆవాసాలకు సంబంధించినటువంటి శుద్ధమైనటువంటి మంచినీటిని ప్రజలకు ఒక నిర్దిష్ట సమయంలో సజీవ నది నుంచి ఇంటింటికి నీళ్ళిచ్చేటువంటి ఒక బృహత్ పథకము ఇది. ఇదివరకే భారతదేశ ప్రధాని సాక్షాత్తు గతంలో గజ్వేల్ దుబ్బాక సిద్దిపేట స్కీమ్లను ప్రారంభించే సందర్భంగా ఆయన స్వయంగా కొనియాడినటువంటి, ఈ దేశంలో తలమానికమైనటువంటి కార్యక్రమం ఇది. సో అటువంటి ఒక గొప్ప కార్యక్రమం మన నియోజకవర్గానికి సంబంధించినంత వరకు మొత్తం 224 ఆవాసాలు మన నీళ్ళిచ్చే ఆవాసాలు, మున్సిపల్ పట్టణం కాక 224 ఆవాసాలు ఉన్నాయి. గుడిసెలు అంటే తాండాలు, కుగ్రామాలు, గ్రామ పంచాయతీలు, మేజర్ గ్రామ పంచాయతీలు అన్నీ కలిపి ఈ 224 ఆవాసాలలో వనపర్తి నియోజకవర్గ పరిధిలో 224 ఆవాసాలకు సంబంధించినటువంటి మిషన్ భగీరథ పనులు నేను ఇంతకుముందు చెప్పినట్టు 92-93% నిన్నటి పూర్తయినాయి. ఇంకా కొన్ని ఆవాసాలకు సంబంధించిన పనులు వేగవంతంగా ఈ రోజు రేపు కూడా జరుగుతాయి. 24 ఆవాసాలకు సంబంధించి నిన్న ఉదయానికి పెండింగ్ ఉండే, నిన్న ఉదయానికి 200 కంప్లీట్ అయిపోయి 24 మాత్రమే పెండింగ్ అయినాయి. సో అవి నిన్న ఈవినింగ్కి ఒక 7 కంప్లీట్ అయిన సమాచారం ఉంది. ఒకటి రెండు రోజులల్లా కంప్లీట్ అయిపోయి ఒకటి కూడా బ్యాలెన్స్ లేకుండా అయిపోతుంది.
ఇది అత్యంత శుభవార్త ఈ నియోజకవర్గ ప్రజలకు. రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈ నియోజకవర్గ ప్రజల పక్షాన. శుద్ధమైనటువంటి నీరు ప్రజలు తాగేటువంటి ఒక గొప్ప అవకాశం తెలంగాణ రాష్ట్రం సిద్ధించినాకనే తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో మనం సాకారం చేసుకున్నాం. అది రేపు మంత్రి గారి చేతుల మీదుగా మనం దాన్ని ప్రారంభం చేసుకుంటాం. సరిగా ఆ తర్వాత మిగతా కార్యక్రమ వివరాలన్నీ కూడా మనం మీకు ఇస్తాను. రేపు ఉన్న మొత్తం కార్యక్రమ వివరాలు ప్రభుత్వ పరంగా కూడా మీకు షీట్ అందుతుంది. ఏ ఏ కార్యక్రమాలు ఉన్నాయనేది అందులో డిప్యూటీ ఆఫీస్ ఇనాగరేషన్ ఉంది, అదేవిధంగా పార్కుల ఇనాగరేషన్ ఉంది. వీటితో పాటు మనం పాత పట్టణంలో పెట్టినటువంటి మార్కెట్కి సంబంధించినటువంటి పనుల ప్రారంభోత్సవం ఉంది, పనులు మొదలుపెట్టడం. ఇది కాక పట్టణానికి శోభనిచ్చేటువంటిదే కాక భవిష్యత్ ప్రభుత్వ అవసరాలను తీర్చేటువంటిది, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాలైనా ప్రజాప్రతినిధులకు కానీ అన్ని స్థాయిల ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఏదైనా మనం విషయం బోధించాలి, ఒక ఓరియంటేషన్ క్యాంప్ పెట్టాలి, ఒక ట్రైనింగ్ పెట్టాలి, ఒక సమావేశం పెట్టి చెప్పాలంటే కూడా మనకు అవకాశం లేదు. అందుకే ఒక అధునాతనమైనటువంటి టౌన్ హాల్ యొక్క నిర్మాణాన్ని చేపడుతున్నాం. ఇటీవల పురపాలక శాఖ మంత్రి వారి డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చినటువంటి నిధులు డిసెంబర్ లోపల ఖర్చు చేయాల్సినటువంటి, వేగంగా ఖర్చు చేయాల్సినటువంటి నిధులు ఇచ్చినారు. అది మనకు అదృష్టం. టైం బౌండ్ ప్రోగ్రామ్ కాబట్టి వేగవంతంగా పనులు చేసుకోవడానికి అవకాశం ఉంది. అందులోకి వెళ్ళి 5 కోట్ల రూపాయలు టౌన్ హాల్ కేటాయించాం. ఇంకా అదనంగా కన్సల్టెంట్స్ కలెక్టర్ గారు సంప్రదిస్తే దాని నిర్మాణానికి సంబంధించి దాదాపు 6.5 నుంచి 8 కోట్లు అవుతుందని చెప్పినారు. అయినా వెనుకాడేది లేదు, మంజూరైన 5 కోట్ల పనులతో పనులు ప్రారంభమైతే తక్కువ పడేటువంటివి కాలక్రమంలో వాటికి కూడా మున్సిపాలిటీ గారు నిర్ణయించేటట్లు నిన్న నేను కేటీఆర్ గారిని కలిసిన పర్సనల్గా ఈ కార్యక్రమానికి రమ్మని చెప్పి ఆహ్వానించే క్రమంలో ఆ మాట కూడా చెప్పిన. అంత ఇచ్చినోడిని ఇంకొక 1 కోటి 2 కోట్లు నేను ఈయన అంకల్ కంపల్సరీ ఇస్తా అని చెప్పినారు ఆయన. అది సభలో కూడా నేను చెప్పిస్తాను.